ఈరోజు మనం చేసే రెసిపీ మహారాష్ట్రియన్ సైడ్, యాక్చువల్గా మహారాష్ట్రలో ఎక్కువగా వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టుగా చేసే రెసిపీ ఈరోజు మనం చేస్తున్నాం. యాక్చువల్గా ఫుల్ చికెన్స్కి మ్యారినేట్ చేసే ముందు ఏదైతే పేస్ట్ అప్లై చేస్తామో ఆ పేస్ట్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ దీంట్లో మనం కొంచెం నూనె యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవగానే దీంట్లోనే మనం ఎండు కొబ్బరి పొడి, దాంతోపాటు కిష్మిష్, జీడిపప్పు కూడా యాడ్ చేద్దాం. ఎండు కొబ్బరి పొడి నూనెలో చక్కగా వేగుతున్నప్పుడే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఆనియన్స్తో పాటు వేగుతున్నప్పుడే దీంట్లో మనం ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలాతో పాటు, యాక్చువల్గా మహారాష్ట్రియన్ రెసిపీలో అక్కడ యాక్చువల్గా వాళ్ళ ట్రెడిషన్లో గోదా మసాలా అని కూడా వాడతారు. ఆ మసాలా ప్రిపరేషన్ మీకు త్వరలోనే ఇంకో వీడియోలో చూపిస్తాం, లేకపోతే ఒక రీల్లో కూడా చూపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ మసాలా అక్కడ ట్రెడిషన్కి తగ్గట్టు అక్కడ దొరికే మసాలాలు యూజ్ చేసి చేసిన మసాలా ఇదే గోదా మసాలా అని దీంట్లో కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్తో పాటు అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఉడికాక దీన్నే మనం చక్కగా పేస్ట్ చేసి ఇదే పేస్ట్ని మనం చికెన్స్ మ్యారినేషన్ కోసం వాడదాం. మసాలా పేస్ట్ ప్రిపేర్ అయ్యేంతవరకు మనం ఏదైతే బర్డ్స్ని మ్యారినేట్ చేయడానికి, అంటే చక్కగా మ్యారినేట్ అవ్వడానికి, దీన్ని చిన్న కత్తితో చిన్న చిన్న ఘాట్లు పెడదాం. మ్యారినేట్ చేసిన చికెన్స్ అన్నీ చక్కగా మ్యారినేట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బౌల్ వేడైపోయింది, దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. వేడైన ఇదే నేతిలో మనం కొంచెం హింగ్ యాడ్ చేద్దాం. టమాటో ప్యూరీ 2 మినిట్స్ వరకు ఆయిల్లో చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లో మనం పెరుగు యాడ్ చేద్దాం. చికెన్స్ మ్యారినేషన్ కోసం ఏదైతే పేస్ట్ అప్లై చేసామో దాంట్లోనే సగం ఏదైతే మనం పక్కకు పెట్టామో అదే పేస్ట్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేద్దాం. ఇదే గ్రేవీలో మనం పసుపు, కారంతో పాటు గరం మసాలా, ముందే మనం ఇందాక కలిపినట్టుగా ఏదైతే గోదా మసాలా ఉందో అది కూడా యాడ్ చేద్దాం. మసాలా పేస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్స్ని యాడ్ చేద్దాం.
అన్ని మసాలాలతో మ్యారినేట్ చేసిన చికెన్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. ఈ చికెన్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడీ పీపుల్కి బగారా రైస్తో పాటు వడ్డిద్దాం. పదండి.